వెల్కమ్ టు టీవీఎన్ 7 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో మిషన్ అబ్దుల్లాపూర్ సభ్యులు గ్రంథాలయం ఏర్పాటు చేశారు. ఈ రోజు గ్రామస్తుల సమక్షంలో గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మిషన్ అబ్దుల్లాపూర్ సభ్యులు మాట్లాడుతూ గ్రామాన్ని అన్ని రంగాల్లో తీర్చిదిద్దడంలో భాగంగా మిషన్ అబ్దుల్లాపూర్ ఆధ్వర్యంలో మొట్టమొదటగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరికీ విజ్ఞానం అందించాలనే ధ్యేయంతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. గ్రంథాలయంలో అన్ని రకాల పుస్తకాలను అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. యువకులు గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో మిషన్ అబ్దుల్లాపూర్ సభ్యులు ముందుకు అడుగులు వేస్తున్నామని వెల్లడించారు. గ్రంథాలయం ఏర్పాటు చేసిన మిషన్ అబ్దుల్లాపూర్ సభ్యులను ముదాల్ శాసనసభ్యులు విఠల్ రెడ్డి, గ్రామ సర్పంచ్ రమణారెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, మిషన్ అబ్దుల్లాపూర్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి టీవీఎన్ 7 న్యూస్. అబ్దుల్లాపూర్ గ్రామం లోపల గ్రాడ్యుయేషన్ మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి అస్పిరెంట్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ ప్రభుత్వ ఉద్యోగాలకు నిమిత్తమై వివిధ పట్టణాలకి వెళ్ళి అక్కడ వ్యయ ప్రయాసాలు పొడిచి డబ్బులు పెట్టి ఖర్చుతో లైబ్రరీ లోపల చదువుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నాయి, చేస్తున్నారు. కానీ ఇక్కడ మా పరిస్థితి చూసుకున్నట్లయితే కొంత నిరుపేదలైనటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో ఒక మిషన్ అబ్దుల్లాపూర్ ఆధ్వర్యం లోపల మేమందరం కలిసి స్వచ్ఛందంగా డొనేషన్స్ తీసుకొని చాలా కష్టపడి మేము ఈ యొక్క గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని లోపల ఆధ్యాత్మికమైనటువంటి పుస్తకాలు, కాంపిటేటివ్ మరియు పిల్లలకు సంబంధించిన పుస్తకాలు, సర్వాంగీణ వికాసం బాలల నుంచి 80 ఏళ్ళ వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలని మేము ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతేకాదు మా గ్రంథాలయం లోపల ఒక కంప్యూటర్ని నెట్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి ఒక వ్యక్తిని కూడా మేము మా కార్యాలయం నుంచి నియమించడం జరిగింది. ఈ విధమైనటువంటి ఏర్పాట్లు మేము చేసుకున్నాం. అబ్దుల్లాపూర్ అనే ఒక బృహత్తరమైన కార్యాన్ని మనం యువకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం, ఇందులో భాగంగా ఫస్ట్ మనం లైబ్రరీ ఏర్పాటు చేసుకోవాలి. వివిధ విద్యార్థులు, పట్టభద్రులు వీళ్ళందరూ కలిసి చదువుకోవడానికి, జాబ్స్ సంపాదించడానికి ఎక్కడో పట్టణాలకు, హైదరాబాద్ కానీ నిజామాబాద్ కానీ లైబ్రరీలకు వెళ్ళి చదువుకునే రోజులు ఉండేవి. ఇప్పుడు అటువంటి రోజులు లేకుండా మనము ఒక విజ్ఞాన గ్రంథాలయం అనేది మిషన్ అబ్దుల్లాపూర్ ఆధ్వర్యంలో వివిధ వ్యక్తుల దగ్గర నుండి సేకరించిన విరాళాల ఆధారంగా అన్ని రకాలైన బుక్స్, కాంపిటీషన్ పరంగా మరియు వివిధ ఆధ్యాత్మిక బుక్స్ కానీ, తర్వాత వివిధ వ్యక్తుల ఆటోబయోగ్రఫిక్స్, మళ్ళీ చాలా రకాల బుక్స్ ఉన్నాయి. వివిధ చిన్న పిల్లల నుండి, కథల నుండి మరి పెద్దవారి వరకు ఎవరి చదవాలన్నా అన్ని బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇక నుంచి అయినా యువత చదువు పైన, జాబ్స్ పైన తగిన విధంగా ఇంట్రెస్ట్ పెట్టి తగిన ఉద్యోగాలు సంపాదించాలని కోరుతున్నాను. మిషన్ అబ్దుల్లాపూర్ కార్యక్రమంలో భాగంగా నేడు విజ్ఞాన గ్రంథాలయం ఏర్పాటు చేసుకున్నాం. అయితే మా ఊరు నుంచి చాలా మటుకు పట్టణాలకు వెళ్ళి అక్కడ వ్యయ ప్రయాసాలు కూర్చి విద్య నేర్పిస్తున్నారు. గ్రంథాలయం కోసం ఎక్స్పెషల్గా నిజామాబాద్ కానీ, హైదరాబాద్ కానీ అక్కడ పోయి చదువుకోవడం వల్ల చాలా మటుకు 3 to 4 thousand వరకు వాళ్ళకు ఖర్చు అవుతున్నట్టు. మేము కూడా ఆ బాధితులమే. మేము కూడా అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నాం. సమయం లేకపోవడం, కొన్ని పరిస్థితులు వేయడం వల్ల, కఠినమైన పరిస్థితుల వల్ల మేము కొన్ని కోల్పోయాం. అది నేటి తరాలకు అట్లాంటివి కాకుండా చాలా బీద పరిస్థితి నుంచి కూడా పిల్లలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్ళాలని ఆ యొక్క బృహత్తరమైన కార్యక్రమంలో మా యొక్క యువకులందరూ చాలా చక్కగా సహకరించి అందరి నుంచి డొనేషన్లు కలెక్ట్ చేసి ఇక్కడ చాలా చక్కగా మేము ఒక మేటి గ్రంథాలయాన్ని ఇక్కడ నిర్మించుకోవడం జరిగింది. దీనికి అందరి సహకారాలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇదే విధంగా మేము ముందుకెళ్దామని అనుకుంటున్నాం. ఇక్కడ ఇంకా కొన్ని మార్పులు ఇంకా చాలా వరకు తీసుకొచ్చి ఒక ఉన్నత శిఖరంలో కూడా దీన్ని నిలబెట్టి ఇక్కడ నుంచి ఇంకా కొందరు ఎడ్యుకేటర్స్ ఇక్కడనే ఉండదు, వారు ఇక్కడ నుంచే మేము వెలగాలని చూస్తున్నాం. ఇక్కడ నుంచే మా జయకేతనం ఎగరవేసి ఇక్కడనే ఉండి ఉన్నత శిఖరాలకు వెళ్ళే విధంగా తయారవ్వాలని చూస్తున్నాం.
गौरव अतिथि मुख्य अतिथि गौरव शास्त्र सभ्यु गड्डी गार विटलेडी सार गारु अब्दुलपुर ग्राम కొత్త పంచాయతీ సర్పంచ్ అందరి సమక్షంలో మిషన్ అబ్దుల్లాపూర్ అధ్యక్షులు సంజీవ్ గారు వారితో పాటు విడిసి తరఫున ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో రావడం జరిగింది. మరి ఈ సభకు అధ్యక్షత వహించిన మరి మిషన్ అబ్దుల్లాపూర్ అధ్యక్షులు సంజీవ్ గారు, అదేవిధంగా వారితో పాటు వారి స్నేహితులు యువకులు మరి యువ రైతులు గ్రామ పెద్దలు అందరూ కూడా, దాంతోపాటు గ్రామ సర్పంచ్ రమణారెడ్డి గారు, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, గ్రామ పంచాయత్ మెంబర్స్ అందరికీ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ముఖ్య అతిథులు వచ్చేసిన అబ్దుల్లాపూర్ ఎంపీటీసీ భోజన గారు, వీడిసి సభ్యులు, వీడిసి గ్రామంలో యువకులు ముందుకు రావటం, మరి గాంధీజీ గారు చెప్పినట్టు మరి యువకుల వల్లే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. చదువుకున్న యువత వారు చదివిన నాలెడ్జ్ను గ్రామ అభివృద్ధికి తోడ్పాటు పడాలని చెప్పేసి వారు చెప్పేవారు. మరి వారు ఇంకో మాట, గ్రామాలు బాగుపడితేనే దేశం బాగుపడుతుంది. అందువల్ల మరి గాంధీజీ గారు చెప్పిన మాటలు ఇప్పటికి కూడా మన దేశంలో ప్రతి గ్రామంలో కూడా యువకులు కానీ గ్రామస్తులు కానీ పెద్దలు కానీ వారు పాటిస్తున్నారంటే చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా యువకులు మిషన్ అబ్దుల్ల పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించారనుకుంటాం. వీడిసి నుంచి గ్రామ పంచాయతీ నుంచి మీరే చెప్పారు, గ్రామ అభివృద్ధికి గ్రామ పంచాయతీతో పాటు వీడిసితో పాటు మరి మిషన్ అబ్దుల్లాపూర్లో ఉన్న యువకులు కూడా తోడ్పాటు చేస్తే ఇంకా గ్రామం ఇంకా అభివృద్ధి చెందుతుంది. మరి ఇప్పుడే ఇంటర్నెట్ గారు చెప్పినట్టు ఇంతకుముందు గ్రామంలో మరి ఐక్యత లేక ప్రత్యేక పంచాయతీ లేక గ్రామంలో అభివృద్ధి కొనుపడింది. మరి ఇప్పుడు ప్రత్యేక పంచాయతీ రావడం, యూనానిమస్గా చేయడం, అందరూ అన్ని కులాల వారు కూడా, యువకులు పెద్దలు అన్ని కులాల వారు కూడా కలిసి గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారంటే ఇది చాలా సంతోషం అని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ఫ్యూచర్లో కూడా రాబోయే రోజుల్లో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు వాటిని కూడా గ్రామంలో అందరు తెలిపి మరి ప్రత్యేకంగా లైబ్రరీ మీరు ఏర్పాటు చేసుకున్నారు. మరి లైబ్రరీలో మరి ఎన్నో గ్రంథాలు, ఆధ్యాత్మికం మరి భగవంతుని గురించి రాసిన పుస్తకాలు, తర్వాత ప్రభుత్వం ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి కానీ ఇతర మంత్రులు కానీ మన ప్రభుత్వం ప్రతిరోజు మన ప్రజల కోసం మన రాష్ట్రంలో మరి ఏం చేస్తున్నది అవన్నీ తెలియపరచడానికి మనకు వీలుంటుంది. లైబ్రరీలో పేపర్ చదవటం వల్ల మరి ఏదైతే ప్రజా ప్రయోజన పనులు ప్రభుత్వం చేస్తున్నదో ఆ పనులను పబ్లిక్ వివరించి మన గ్రామస్తులను కూడా ఇప్పుడే మీరు చెప్పడం జరిగింది. లైబ్రరీలో మా దగ్గర కంప్యూటర్ కూడా ఉంది, నెట్ కూడా సౌకర్యం ఉంది. మరి గ్రామంలో ఎవరైనా యూత్ ఉన్నారు వారికి ఎంప్లాయ్మెంట్ గురించి కూడా నోటిఫికేషన్స్ కూడా పడతాయి, అవి పేపర్లో వస్తాయి, నెట్లో వస్తాయి. మీరు అవి లైబ్రరీలో కూర్చుంటే ఇవన్నీ మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది కాకుండా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు కూడా మనం కూడా ఎలా ప్రజలకు భక్తి పొందాలి, వాటిని వివరించాలి, వాటి గురించి పబ్లిక్ కూడా మరి అవసరం ఉన్న చోట అప్లికేషన్ పెట్టడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. మరి ఈ కార్యక్రమం మీరు ఏదో చెప్పారో గ్రామం స్వచ్ఛంగా ఉండటానికి మరి గ్రామంలో కూడా పరిశుద్ధంగా ఉండటానికి కార్యక్రమాలు చేపట్టాలి. అదిగాక ఇంకా ముఖ్య విషయం ఏదైతే ప్లాస్టిక్ రహిత గ్రామం చేస్తామని చెప్పి మేము చెప్తున్నారో ఇది మంచిదే. ఈ ప్లాస్టిక్ మనం వాడటం వల్ల, ప్లాస్టిక్ బ్యాగులు వాడటం వల్ల మరి మనం కూడా మనం తెలియటం తెలుస్తలేదు కానీ మరి ఫ్యూచర్లో అన్ని రోగాలకు ముఖ్యంగా క్యాన్సర్కు అది మూల కారణం. మరి అవి ప్లాస్టిక్ మనం పారవేసిన తర్వాత ఏవైతే పశువులు తింటాయో వాటి కూడా పశువులు కూడా దాన్ని ఆరోగ్యం కరవాలక చెడిపోవడానికి అది కూడా మూల కారణమవుతుంది. ఇది ముఖ్య విషయం. మీరు తప్పకుండా ప్లాస్టిక్ రహిత గ్రామంగా మీరు చేయాలి. మరి ఇప్పుడైతే నెక్స్ట్ ఏదో మంగళవారం మీరు సంత అంటున్నారు, దాని నుంచి మీరు ప్రారంభించాలని చెప్పి మీ అందరూ కూడా మనం చూస్తున్నాం. అదేవిధంగా లైబ్రరీ కూడా గ్రామస్తుల ప్రస్తుతానికి మీకు బిల్డింగ్ మరి గ్రామస్తులు తరఫున అనుకోండి, లేకపోతే ఇది అయ్యప్ప స్వాముల వారు కూడా ధన్యవాదాలు. మరి తర్వాత చూద్దాం, కార్యక్రమం అడుగుతున్నారు ఒక లైబ్రరీ కొరకు వేరే సపరేట్గా ఒక బిల్డింగ్ కొరకు నిధులు మంజూరు చేయమని ప్రయత్నం చేద్దాం. ఏమైనా తోడ్పడితే నేను కూడా మెయింటైన్ చేయడానికి ఒక ఎవరైనా యువకుడు ఉంటే దానికి వారికి ప్రస్తుతానికి ఆ రూల్స్ ప్రకారం ఏదో 1500 రూపాయల మెయింటెనెన్స్ కోసం ప్రస్తుతానికి 50 రోజులు అది పెంచవచ్చు కూడా. ఆ పెంచే ప్రపోజల్స్ కూడా కోర్టులో హైకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. అవి